ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క మంచి పని మాత్రం చేస్తుంది అది రైతులకు సంబంధించినటువంటిది పెట్టుబడి రాయితీలు వాస్తవంగా ఇప్పటికే చెప్పుకున్నాం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి నిధులు తప్పించి ఇక్కడ బడ్జెట్లు ఏం లేవు చేతిలో డబ్బులు వచ్చేటువంటి పనుల ఆదాయం అంతా పోయింది అధికారికంగా లెక్కలు చెప్పుకున్నటువంటి విధంగానే పదిహేను రోజులకి పదహారు వందల కోట్లు రావాల్సిన టైంలో ఆరు కోట్లు ఏడు కోట్లు వచ్చేటువంటి పరిస్థితులు దీంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో పన్నులలో వాటాల లెక్కను లేదంటే గనక పదిహేనవ ఆర్థిక సంఘ నిధులను విపత్తు నిధులనో ఇట్లా ఇచ్చినటువంటి వాటిని ఇప్పుడు డైవర్ట్ చేసుకుంటూ అవి అయితే వాటిని సంక్షేమం వైపుకే డైవర్ట్ చేసుకుంటూ వెళ్తాను అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది అందులో భాగంగా రైతులకు పెట్టుబడి రాయితీ అంటే రైతులు ఆల్రెడీ వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారు ఆ ఇన్పుట్ సబ్సిడీలు అనేటువంటిది గతంలో కంటిన్యూ ఇవ్వాలి అది కేంద్ర ప్రభుత్వం కొంత ఉంటుంది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాట కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది అంటే వాళ్ళు పెట్టినటువంటి పే వాళ్ళు రీపే ఇన్ టైం చేస్తే కనుక ఇది అందరికీ వర్తించదు అప్పు తీసుకున్న తర్వాత సకాలంలో పూర్తిగా రుణం గనక చెల్లించినటువంటి వ్యక్తికి ఇప్పుడు డ్వాక్రా మహిళలకు కూడా ఎట్టిస్తారు వీళ్ళు ముందంతా కూడా అప్పు తీసుకుంటారు అప్పు తీసుకున్న తర్వాత వారానికిందని చెప్పేసి కట్టేస్తుంటారు టోటల్గా దానికి సర్టన్ టైం ఇస్తారో ఆ టైం లోపు పూర్తయిపోయిన తర్వాత ఈ జీరో వడ్డీ కింద అంటే అది కిరణ్ కుమార్ రెడ్డి అయ్యామలు ఇచ్చారు చంద్రబాబు గారు ఏమైనా ఆపేశారని ఇంతకు ముందు చెప్పుకున్నాం తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు దాన్ని పునరుద్ధరించినటువంటి పరిస్థితి అంటే ముందు డబ్బులు కట్టేశాక ఎంతైతే పావలా వడ్డీ అంతకుముందు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి జీరో వడ్డీ అట్లాగా అయిపోయే ఆ అమౌంట్ పోను మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం వేసేటటువంటి విధంగా ఉంటుంది అందులో కొంత ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కొన్ని గ్రూపులకు సంబంధించినంత వాటిని బేస్ చేసుకున్నట్టయితే ఉందో అట్లాగే రైతులకి పన్ను ఈ సబ్సిడీ రాయితీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నాలుగు నుంచి ఆరు శాతం వరకు వాళ్ళిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మిగతాది ఇచ్చేటువంటి పరిస్థితుంది ఆ విధంగా రైతాంగానికి ఒక ఇంత ఊరట కలిగించేటువంటి పరిణామం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి చేసేటువంటిదే బట్ ఇక్కడ రాష్ట్రంలో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తేనే అది వస్తుంది లేదంటే ఆ డబ్బులు రాష్ట్రం దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రూట్లో ఇప్పుడు ఈ కష్టకాలంలో పక్కన కోతల సందర్భం ఇటు రెండు వేల రూపాయలు అమౌంట్ మన కేంద్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసినటువంటి అది కూడా ఇక్కడ రైతు బంధు పథకంతో ఉంది కాబట్టి అది మేము ఇచ్చామనేటువంటిది వీళ్ళ అయితే పీఎం రైతు బంధు ఉంది కాబట్టి ఆ కోణంలో నుంచి తీసుకొచ్చుకున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకం కాబట్టి ఇప్పుడు ఇది కూడా యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకంత ఈ సందర్భంలో ఊరట కలిగించే పరిణామం అది